హలో టెకీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్ని ఎలా లింక్ చేయాలో చెప్తాను. ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీని ద్వారా మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ పోస్టులు కానీ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఫేస్బుక్లో కూడా వెళ్ళేటట్టు చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో అలా చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని మీ ప్రొఫైల్లోకి రండి. అండ్ దాని తర్వాత టాప్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్ అనే ఆప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్స్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఈ ప్రొఫైల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీ మొబైల్లో ఉన్న లింక్డ్ అయి ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అన్నీ చూపిస్తాయి. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫేస్బుక్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అకౌంట్స్ అని ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది, చూసారా? సో యాడ్ అకౌంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత యాడ్ ఫేస్బుక్ అకౌంట్ అనేది చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఫేస్బుక్ పాస్వర్డ్ కానీ ఏమైనా అడిగితే ఇచ్చేసేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అనేది ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎస్ యాడ్ అని చెప్పేసి మీ ఫేస్బుక్ నేమ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో దాని మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఫేస్బుక్ అకౌంట్ అయితే అటాచ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు కంప్లీట్లీ మీ ప్రొఫైల్ దగ్గరికి వచ్చేసేయండి బ్యాక్. ఓకే, సో మీరు కంప్లీట్లీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ ప్రొఫైల్లో టాప్లో 3 లైన్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీది స్క్రాల్ చేసుకోండి. ఇక్కడ మీకు షేరింగ్ అండ్ రిమిక్సెస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత మీది స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీది స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు షేర్ స్టోరీ టు ఫేస్బుక్ అని అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఈ ఆప్షన్ డిజేబుల్ అయి ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ స్టోరీ పెట్టినా కూడా అది ఫేస్బుక్లో కూడా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీకు షేరింగ్ అండ్ రికమెండింగ్ రీల్స్ ఆన్ ఫేస్బుక్ అని ఉందా. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీ రీల్స్ కూడా ఫేస్బుక్లో కనిపిస్తాయి, ఇక్కడ మీరు పోస్ట్ చేసినవి ఇన్స్టాగ్రామ్లో. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక ప్లాట్ఫామ్లో మీరు ఈ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ప్రతిదీ కూడా మీకు ఫేస్బుక్లో షేర్ అయితే అవుతుంది. సో మీకు కావాలంటే వీటిని ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఫేస్బుక్ని ఇన్స్టాగ్రామ్తోనే లింక్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డిజేబుల్ ఎలా చేయాలో తెలియకపోతే దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, చూసేయండి. ఓకే, ఈ వీడియోకి ఇంతకైతే ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.